ఇవ్వాలా, ఇచ్చాం లేదా? అదే కొంపతీసి అయ్యేందుకు రాలేదు కదా వాళ్ళకి. వాళ్ళకి ఇవాళ మీరు జనవరికే గోల్ చేస్తుంటే టూ ఇయర్స్ నుంచి వాళ్ళు ఎంత గోల్ చేయాలి? ఆరోగ్యశ్రీ వాళ్ళు అయితే రెండేళ్ల నుంచి గోల్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు గోల్ చేస్తారు? వాళ్ళు అది కాదండి, ఆరోగ్యశ్రీ 2800 కోట్లు ఇస్తున్నాం, ఎవ్రీ 3 మంత్స్ కి ఇస్తున్నాం. వాళ్ళు గోల్ చేయండి, సంవత్సరం ఆరోగ్యశ్రీ మా హాస్పిటల్ పెట్టారా, మోడీ పెట్టారా, మా డబ్బులు పెట్టలేదని ఈ తెలుగుదేశం తెలుగుదేశం అదిగా సార్ కాదు సాగర్ గారు సాగర్ గారు సాగర్ గారు 50% ఆరోగ్యశ్రీ వాళ్ళదే ఉంది. వాళ్ళు గోళా వాళ్ళ మోడీ పెట్టాలని ఆరోగ్యశ్రీ లేదని డైవర్ట్ కావద్దులేండి. ఒక్క నిమిషం ఫైనల్ గా పురుషోత్తం రెడ్డి గారు, వీళ్ళు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందా? నాకు ఇదే ప్రధాన సందేహం. అంటే రెండు కారణాలు ఇచ్చే అవకాశం నాకు కనిపిస్తుంది. రెండు కారణాలు, ఒక కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఇంత రచ్చ జరిగిన తర్వాత 9000 కోట్లు రెడీగా ఉన్నాయి, మీరు పర్మిషన్ ఇస్తే ఇస్తాం, వాళ్ళు ఆపేసినారు అని పెద్ద చర్చ నేను ప్రజల్లో కన్విన్సింగ్ వచ్చేస్తుంది ఇంత డబ్బులు ఉన్నాయని. అది కానీ 13వ తేదీ యువక్ పెద్ద జగన్ గారి క్రెడిబిలిటీ దెబ్బతింది. ఆరిచ్చే చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాడు అని రెండో నమ్మకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడని నమ్ముతున్నాడు కదా, కాబట్టి గెలుస్తాడని నమ్మినప్పుడు కాన్ఫిడెంట్ గా ఇస్తాడు. ఒక రకంగా సిగ్నల్ పోతుంది. మీరు 13వ తేదీ మనకు అర్థం కావచ్చు, కానీ చంద్రబాబుకి జగన్ గారికి అర్థం అయిపోతుంది మనం గెలుస్తాం ఆడతామని 90%. 13వ తేదీ సాయంత్రం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అన్ని చూసేవచ్చు. ఇది ఒక మంచి మన మీలాంటి జర్నలిస్ట్ కి నాలాంటి జర్నలిస్ట్ కి జగన్ గారు రేపు ఎట్ట రియాక్ట్ అవుతాను గెలిపిపోయి ఒక డబ్బులు ఇస్తే ప్రభుత్వం నడుస్తున్నట్టు డబ్బులు ప్రభుత్వం పడిపోయినట్టు ఒక చిన్న చిన్న గుండు గుర్తు అనుకోవచ్చు. సామీర గారి మొక్క చెప్పండి మీ వాళ్ళకి ఓడిపోయారని ఒప్పుకున్నట్టు డబ్బులే సాయి గారు. సాయి గారు మీరు సీనియర్ జర్నలిస్ట్, పురుషోత్తం సీనియర్ జర్నలిస్ట్, ఇవాళ మా చీఫ్ సెక్రటరీ ఐఎమ్ రెడీ టు పేమెంట్. అదే సార్ క్రిందసారి చంద్రబాబు గారు కూడా ఐఎమ్ రెడీ టు పే అని అది కాదు సార్, డబ్బు లేకపోతే డబ్బులు ఇస్తాను. ఎవరు డబ్బులు ఇస్తున్నారు? గవర్నమెంట్ డబ్బులు. ఇక్కడ లాజిక్ ఒకటి ఉంది సార్, మనం గెలుస్తున్నాం అనుకున్నాం అనుకోండి, సరే ఇది ఇచ్చేసేయండి అంటారు. వాడతాం అనుకోండి అనే డౌట్ వచ్చింది అనుకోండి, 9000 కోట్ల రూపాయలు అది తీసుకొచ్చి మిల్లు మన కాంట్రాక్టర్లు అందరికీ. జూన్ 4 దాకా మేము డబ్బులు ఇవ్వడానికి లేదు, కాంట్రాక్ట్ ఇవ్వడానికి లేదు, ప్యాకెట్ మనీ వాడుకోవడానికి లేదు. సార్ ఇచ్చేసింది